జనం కోసమే జనసేన జనగణ మన వినుగలములోని మన సేన జనం కోసమే జనసేన జనగణ మన వినుగలములోని మన సేన ఒకడి ఒక్కడుగా మన కోసం పోరాడగా అలుపే తెలియని తన సైన్యంతో కదలిరాగా ఒకడే ఒక్కడుగా మన కోసం పోరాడగా అలుపే తెలియని తన సైన్యంతో కదలిరాగా కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కదరా మన జీవిత చక్రం కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కదరా మన జీవిత చక్రం ఒక కర్షకుడు ఒక కార్మికుడు ఒక సైనికుడు నీ కోసం ఒక విద్యార్థి ఒక ఉద్యోగి ఒక ముదుసలి నీ కోసం అక్క చెల్లెళ్ళే కాక అన్న తమ్ముళ్ళే కాక అందరూ నీ కోసం ఆర్తనాదం నువ్వు మార్చాలి మాయి సంఘం అక్క చెల్లెళ్ళే కాక అన్న తమ్ముళ్ళే కాక అందరూ నీ కోసమాతనాదం నువ్వు మార్చాలి మాయి సంఘం జనం కోసమే జనసేన జనగణ మన వినుగలములోని మన సేన జనం కోసమే జనసేన స్పందన లేదు దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి కానీ గవర్నమెంట్ వాళ్ళు నియమించిన వాలంటీర్స్ని కూడా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా ప్రజలకి ఒక జవాబుదారితనం ఉన్నా కూడా ఎటువంటి స్పందన లేకపోవడము మనం ఇక్కడ గమనిస్తున్నాము. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక మంచి లీడర్ ఉంటే ఎటువంటి ప్రజలకి ఆపదున్నా కూడా కాపాడతారని వాళ్ళు పవర్లోనే ఉండవలసిన అవసరం లేదు అది పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట కూడా నిరూపిస్తున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది ఒకటే మేము రెండు చెప్తున్నాం మన మా పార్టీ దగ్గర నుంచి జనసేన పార్టీ దగ్గర నుంచి ఒకటి ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఎవరి కింద ఉంది ఎవరు నడుపుతున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ వాలంటీర్ వ్యవస్థకి ఏంటేంటి వాళ్ళు చేయవలసినవి ఏంటి ఏ డేటా కలెక్షన్ చేస్తున్నారు డేటా అన్నది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది ఒక ఇంధనం వంటిది అది ఒక మనీ అని అందరూ కూడా చెప్తున్నారు. మొన్న పార్లమెంట్లో యాంటీ కరప్షన్ యాంటీ డేటా నివారిక బిల్లును కూడా పాస్ చేయడానికి రాజ్యసభలో కూడా అన్ని సూచనలు అయినాయి. ఇలాంటి ఉన్నప్పుడు ఈ ప్రభుత్వము ఈ డేటా కలెక్షను తీసుకెళ్ళి ఎవరి దగ్గర ఇస్తున్నారు దానికి జవాబుదారితనము అడిగారు. ఇంకోటి ఏంటంటే మేము అడుగుతున్నది ఈ డేటా కలెక్షన్ తీసుకెళ్ళి దేనికని ఉపయోగిస్తున్నారు గ్రామ పంచాయతీల్ని దాన్ని నిర్వినియోగం చేయడానికి ఉపయోగిస్తున్నారా ఈ డేటా ఈ వాలంటీర్ వ్యవస్థ దేనికోసం పనిచేస్తుంది అన్నది మాకు జవాబు రావాలి. దీనికోసమే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మాకు వాలంటీర్స్ ఎవ్వరి మీద కూడా మాకు ఎటువంటి ద్వేషము లేదు వారు అన్న తమ్ముళ్ళు వాళ్ళు అక్క చెల్లెళ్ళ వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ మాత్రం ఎక్కడన్నా ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని గవర్నమెంట్ మాత్రం ముందుకు రావాలి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఇటువంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. అంటే మహిళలకి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైనది. ఈరోజు జనసేన అనే స్వయానంగా వచ్చి ఏదైతే మహిళ వృద్ధ మహిళ ఆ హత్య గావించబడ్డారో వారికి అండగా ఉంటున్నారు కదా మీ పార్టీ తరఫున ఈ కుటుంబానికి ఎటువంటి భరోసా ఉన్నది జనసేన పార్టీ తరఫున ఈ కుటుంబానికి ఎటువంటి భరోసా ఉన్నది
మేము పార్టీ తరపున అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి కుటుంబానికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయినప్పుడు వాళ్ళకి అండగా నించున్నాము అలాగే ఈ కుటుంబానికి కూడా వీళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తారు మా కుటుంబానికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమేమి పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పినప్పుడు డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు అతనే స్పందించడం కాకుండా మా పార్టీ వాళ్ళకు కూడా ఒక ఇస్తా చెప్తారు మీరు ఇలా చేయండి ఈ కుటుంబానికి ఇలా నిలబడండి అని చెప్తారు డెఫినెట్ గా మేమందరం కూడా వాళ్ళకి అండాదండాకిన ఉంటాం మీరు చెప్పండి మీ అధినేత వస్తున్నారు కదా ఇక్కడికి ఇలా ఈ పరిస్థితి చూసినట్లయితే గనక దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీని కానీ వాలంటీర్ కుటుంబానికి ఎటువంటి భరోసా ఏమన్నా యాక్చువల్గా మాది నా పేరు శ్రీకాంత్ అండి పెందుతు నియోజకవర్గం ఈ యొక్క కుటుంబాన్ని మేము చాలా బాధపడుతున్నాం ఇటువంటి సంఘటనలు జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా ఈ విషయాన్ని మొట్టమొదటిగా జరిగినప్పుడే మేము ప్రెస్ మీట్లు పెట్టి ఖండించాము పార్టీ దృష్టికి తీసుకువెళ్ళాము మా పార్టీ పెద్దలు కూడా వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించారు మా రాష్ట్ర నాయకులు మా జిల్లా నాయకులు కూడా ఇప్పుడు స్వయాన రాష్ట్ర అధినేత జనసేన పార్టీ అధినేత ఈ కుటుంబాన్ని పరామర్శించి ఈ యొక్క రాష్ట్రానికే ఎవరైతే పీడిత ప్రజలు ఉన్నారో వారికి భరోసా కల్పిస్తుంది ఈ యొక్క ఈరోజు దగ్గర సిచ్యువేషన్ ఎందుకంటానంటే ఈ ఒక్క కుటుంబమే కాదు ఇలా చాలా కుటుంబాలు ఎవరైతే కొంతమంది వాలంటరీ వ్యవస్థ వల్ల అందరినీ అనట్లేదు అదేవిధంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల చాలామంది ఇబ్బందులు గురవుతున్నారు వారందరికీ కూడా ఎటువంటి పీడిత ప్రజలందరికీ జనసేన పార్టీ ఉంది పవన్ కళ్యాణ్ గారు లాంటి మహాశక్తి అనే వ్యక్తి కాదు ఈరోజు చూస్తుంటే అడుగడుగున నీరాజనాలు అడుగడుగున ఆయన ఎక్కడ ఎదిగిపోతున్నారని చెప్పి ప్రభుత్వాలు ఆయన జనాలను అరికట్టడం కానీ అంటే వాళ్ళు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కంపల్సరిగా భయపడుతుంది అది ఒక్క పవన్ కళ్యాణ్ గారికే ఎవరైతే పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళకి భరోసా ఈ యొక్క రాష్ట్రంలో ఇవ్వాల్సింది ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆ భరోసా ఇవ్వడానికి ఈ యొక్క కుటుంబానికి ఏది ఇవ్వాలని కాదు ఈ యొక్క రాష్ట్రానికి ఒక దశ చూపించడానికి మేము మీకు ఉన్నాము ఎవరైనా ఎక్స్ట్రాలు చేసి కొవ్వు బెల్సి పీడిత ప్రజల్ని భరేస్తే పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని ఒక వారందరికీ ఒక ధైర్యం ఇవ్వడానికి ఒక కుటుంబానికే కాదు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి పీడిత ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడానికి ఈ యొక్క పర్యటన చేస్తున్నారు తప్పకుండా రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు అవసరం విశాఖపట్నం ముఖ్యంగా ఎందుకంటే ఒక ఎంపీ తాలూకు భార్య కొడుకుని ఈ యొక్క రౌడీజం ఒక 3 రోజులు బంధించిన విషయాన్ని ఈ యొక్క విశాఖపట్నంలో జరిగింది అదేవిధంగా ఒక సామాన్యురాలు ఒక వృద్ధురాల్ని చంపడం కూడా విశాఖపట్నంలో జరిగింది ఒక విషయాలు చాలా ఉన్నాయి వీటన్నిటికీ నేనున్నాను అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నెక్స్ట్ రాకుండా నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా మీకు మొన్న చెప్పారు ఈ రౌడీ అనే పదాన్ని వాళ్ళు తొక్క తీసి తోలు తీస్తా అని చెప్పి కూడా వారాయాత్రలో చెప్పడం జరిగింది ఒక రౌడీగా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండొచ్చు పీడిత ప్రజలు ఉండొచ్చు వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుగా మాట ద్వారా చెప్తారు ఇప్పుడు వీళ్ళు భరోసా కల్పించి వాళ్ళకి హెచ్చరించడం కూడా జరుగుతుంది లేకపోతే 6 నెలల తర్వాత గవర్నమెంట్ జనసేన పార్టీ వస్తుంది ఒక్కరొక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్కి ఫుల్ పవర్స్ ఇచ్చి ఇలా కాదు వాళ్ళకు బానిసలుగా చేస్తుంది గవర్నమెంట్ అలా కాకుండా ఫుల్ పవర్స్ ఇచ్చి చట్టం విద్య అందరికీ సమానంగా హెల్త్ ఈ 3 సమానంగా చేయడానికి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాష్ట్ర పరిపాలన